వైసీపీ అభిమాని ఇంటి దగ్గరికి వెళ్ళి ఎత్తికెత్తే కొడతానంటాడు. కొంతమంది పీకేస్తున్నారు అట్లా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ స్టిక్కర్ ని పీకేసి లేకపోతే పేడ కొట్టి వీళ్ళు వీడియోలు ట్రోల్ చేసుకోవడానికి పనికి వస్తుంది. జస్ట్ ఏంటంటే సోషల్ మీడియా టైం కాబట్టి ప్రచారం కోసం చేసుకుంటున్నారు అంతే, వైరల్ కావడానికి. అంతకుమించి పార్టీల ఇది కాదు. అంటే స్టిక్కర్ వల్ల ఓటింగ్ ని డైవర్ట్ చేయడం లేదంటే కొంతమంది ఓటర్లు వెనక్కి రావడం ఏముండదా? స్టిక్కర్ల వల్ల కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. స్టిక్కర్ వేయడం వల్ల ఇంకా నా ఓటు అడిగితే గోడ మీద ఎత్తే అడిగి సచ్చిన ఓటేను అనుకుంటా. ఎందుకు ఆడేవాడు అసలు నా గోడ మీద కిందసారే అతికిస్తానంటేనే దగ్గరుండి పీకే పిచ్చా, సమస్య లేదు. నువ్వే ఎవడరు నా గోడ మీద అతికించుకోవడానికి, ఏ పార్టీ వాడైనా సరే. పార్టీలకి సంబంధం లేదులే. ఇప్పుడు మనం కొట్టుకునే వీళ్ళకి ఆడేవాడు వచ్చేసుకోవడానికి వాళ్ళ వల్ల ఏమైనా మనం బతుకుతున్నావా లేకపోతే మనకేమైనా? నేను అదే చెప్పా, కనీసం ఆరోగ్యశ్రీకి కూడా నేను వర్తించను. నా డబ్బులతో నేను ఇన్సూరెన్స్ కట్టుకుంటేనే వస్తుంది నాకు. అట్టంటప్పుడు నాకు నువ్వేం చేసావు, నీకు నీ స్టిక్కర్ ఎత్తికించాలి, నేను ఎందుకు పెట్టాలా అనేది క్లియర్గా చెప్పి. ఎమ్మెల్యేలు కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారా ఇలాంటి స్టిక్కర్లు వేయడం వల్ల? ముఖ్యమంత్రి గారు చెప్పిన బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. లోపల మండుతున్నా కూడా తప్పదా చేయాలి, ఎందుకంటే వాళ్ళు రేపు ఎలక్షన్లు అప్పుడు ఏమిటింటికి తెలకపోతే కుదురుద్దా? చంద్రబాబు ఆనాడు చేసిన పని ఇప్పుడు జగన్ ఇంకొక స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు. అంతకుముందు సీఎంలు అంటే 6 నెలలకు 7 నెలలకు అసలు 5 ఏళ్లలో ఒకసారి చూస్తారు జనం. అట్లాంటి దశ నుండి అంటే ఒక ఏరియాలో జనం చూడాలి, అట్లాంటి దశ నుండి కార్పొరేటర్ కంటే ఎక్కువ కనిపించే స్థాయికి చంద్రబాబు రీచ్ పెంచుకున్నాడు. ఇప్పుడు దాన్ని రెండో కోణంలోకి తీసుకెళ్ళాడు జగన్. ఎమ్మెల్యే అంటే ఎలక్షన్ల ముందు వచ్చిపోతాడు లేకపోతే అప్పుడప్పుడు ఏ సభలో పెడితే వస్తాడు అనేటువంటి స్టేజ్ నుంచి ఎమ్మెల్యే అనేటువంటి వాడికి రెగ్యులర్గా ఉంటాడు, మధ్యాహ్నంలోనే తిరుగుతుంటాడు అనేటువంటి ఫీలింగ్ని కల్పిస్తున్నాడు. ఇది కంప్లీట్గా కొత్త ఫార్ములా, నచ్చచ్చు నచ్చబోచ్చు. కానీ జగన్ గారు అంటే ఇప్పటికే ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారో ఆయనకు తెలుసు, తెలియదేం కాదు.